ఎంత అన్ని కూడా నేను అనుకోవటం అన్ని కూడా మానసికంగా ధైర్యం పెంచుకోవడానికి. నేను రామఫలం తిన్నాను, నేను లక్ష్మణ ఫలం తిన్నాను, నా క్యాన్సర్ తగ్గిపోయింది. అది మిస్పర్సెప్షన్ కాదు, మిస్కన్సెప్షన్. కొంతమంది ఇప్పుడు అడుగుతుంది, నేను షుగర్ తినొచ్చా? షుగర్ తింటే క్యాన్సర్ పెరుగుద్ది అంట కదా, క్యాన్సర్ కణాలు షుగర్ని ఎక్కువ తీసుకొని ఎక్కువ పెరిగిపోతాయి అంట కదా. దిస్ ఎ మిస్కన్సెప్షన్. మనకి మితాహారం అన్ని మోడరేషన్లో కావాలి. కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫ్యాట్ కావాలి. కార్బోహైడ్రేట్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫ్యాట్ కావాలి. బట్ కొన్ని రకాల ఆహార పదార్థాలు మనం అవాయిడ్ చేయాలి. ఇప్పుడు రీయూజ్డ్ ఆయిల్స్, సింథటిక్ ఆయిల్స్, కలరింగ్ ఏజెంట్స్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఫ్యూ వైట్ థింగ్స్, ఫైవ్ వైట్ థింగ్స్ వీ మస్ట్ అవాయిడ్ ఇన్ అవర్ లైఫ్. ఫస్ట్ ఈజ్ వైట్ రైస్. పూర్వకాలంలో ఇవి ఉండేవి కావు, దంపుడు బియ్యము. మనకి పార్బాయిల్ రైస్ దొరుకుతుంది తెలంగాణలో, ప్లెంటీ ఆఫ్ పార్బాయిల్ రైస్. దే ఆర్ ద బెస్ట్. వైట్ రైస్ కాకుండా హ్యాండ్ పౌండ్ రైస్ కానీ, పార్బాయిల్ రైస్ కానీ. వైట్ షుగర్, షుగర్ ఈస్ డేంజరస్. సేమ్ టైమ్ ఫ్రూట్ షుగర్ ఈజ్ నాట్ డేంజరస్. ఫ్రూట్స్లో వచ్చే షుగర్ ఈజ్ నాట్ డేంజరస్. అలాగే రా షుగరు, న్యాచురల్ షుగరు, బ్రౌన్ షుగరు అవి తీసుకోవచ్చు. అవి కూడా మోడరేషన్. కార్బోహైడ్రేట్స్ కాన్స్టిట్యూట్ 50% ఆఫ్ అవర్ ఎనర్జీ రిక్వైర్మెంట్. వైట్ షుగరు, వైట్ సాల్ట్, ఊబకాయానికి, హైపర్ టెన్షన్కి, అన్నిటికీ వైట్ సాల్ట్ కారణం అవుతుంది. తర్వాత వైట్ మైదా. ఈ ప్రాసెస్ మైదా ఎలా ప్రాసెస్ చేస్తారో తెలుసా మీకు? తెలుసు. వీట్ పౌడర్ నుంచి లాట్ ఆఫ్ కెమికల్స్ వాడి, పొటాషియం బ్రోమైడ్, కొన్ని రకాల గ్యాసెస్ వాడి దాన్ని వైట్ వైట్ కలర్లో తీసుకొస్తారు. చిలకడ దుంపలతో చేసిన పౌడర్ అంటారు కాదా? అయితే కాదండి, ఇది వీట్ నుంచి ప్రాసెస్ చేస్తారు. ఈ వైట్ మైదా ఇస్ వెరీ డేంజరస్ అండి. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ మీరు తినే గులాబ్ జామున్, క్యాండీస్, మన హోటల్స్ లో చేసే నాన్స్, రుమాలి రోటీస్, చోలే భటూరాలో భటూరా, అన్ని కూడా మైదాతోనే. కేక్స్, పేస్ట్రీస్, పెటిసరీ, యు నేమ్, ఎవ్రీథింగ్, మైదా. మైదా ఇస్ చీపర్ అండ్ టేస్టీ. మైదా నాన్స్, రోటీస్, అలాగే మైదాతో చేసే రుమాలి రోటీస్, భటూరాలు, ఇవన్నీ డేంజరస్ అండి. ఇది మైదా హ్యాస్ టు బి బ్యాన్డ్. అందులో వాడే కెమికల్స్ అన్ని కూడా క్యాన్సర్ని కలిగిస్తాయి, అనేక రకాలైన హార్ట్ డిసీజెస్, షుగర్ కూడా కలిగిస్తాయి మైదా. తర్వాత చెప్పాను లాస్ట్ వైట్ లైట్. అవును, నాకు అది భయమేస్తుంది మీరు చెప్పినప్పటి. సో ఫైవ్ వైట్ థింగ్స్ మేడం అవాయిడ్ చేయాలి. ఎస్ సార్. వైట్ రైస్, వైట్ షుగర్, వైట్ సాల్ట్. వైట్ సాల్ట్ బదులు ఇప్పుడు కొత్తగా తర్వాత వైట్ మైదా, వైట్ లైట్. మై గాడ్, ఎస్పెషల్లీ నైట్ టైం వైట్ లైట్ అవాయిడ్ చేయాలి. ఓకే, మీరు ప్రపంచం అంతా చూడండి. మీరు దేశంలో ఏ ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న ట్యూబ్లైట్ చూసారా? లేదు. లేదు, చిన్న ఎల్లో లైట్ ఉంటుంది. కూర్చొని చదువుకొచ్చేట ఒక లైట్ ఉంటుంది, బెడ్ మీద పడుకునే చోట చిన్న లైట్ ఉంటుంది, వాష్రూమ్ లో ఒక వైట్ లైట్, ఒక లైట్ ఉంటుంది, అంతే. సో ఈ వైట్ లైట్ ఈస్ ఆల్సో డేంజరస్, ఎస్పెషల్లీ నైట్ టైం మనం ఎక్స్పోజ్ అవ్వకూడదు. సో ఈ వైట్ ఫైవ్ వైట్స్ అవాయిడ్ చేస్తే మనం హెల్దీగా ఉంటాం. తర్వాత ఒక వీడియోలో మీరు చెప్పారు ఎలాంటి తలనొప్పులని మనం సీరియస్ గా తీసుకోవాలి క్యాన్సర్ పాయింట్. ఎర్లీ మార్నింగ్ హెడేక్. అవునా? నిద్రతో లేవడంతోనే తలనొప్పి, లేకపోతే తలనొప్పితో నిద్ర లేస్తున్నాము, ఎర్లీ మార్నింగ్ హెడేక్ ఇస్ డేంజరస్. వర్సనింగ్ హెడేక్ అంటే నెల రోజుల క్రితం కొంచెం తక్కువగా ఉండింది, ఇప్పుడు ఎక్కువైపోతుంది. మార్నింగ్ లేవడంతోనే తలనొప్పి, లేకపోతే ఈ తలనొప్పితో లెగుస్తున్నాం, దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ బ్రెయిన్ క్యాన్సర్ అండి. సో దాంతోపాటు వామిటింగ్ కనుక ఉన్నట్టయితే, దాంతోపాటు కళ్ళు తిరగటం కూడా ఉన్నట్టయితే, దాంతోపాటు ఏమైనా ఫిట్స్ వచ్చినట్టయితే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్. సో ఇది ఎప్పుడు కూడా మనం అశ్రద్ధ చేయకూడదు. అసలు ఏ తలనొప్పిని అశ్రద్ధ చేయకూడదు. బట్ ఉదాహరణకి డే అంతా బాగానే ఉండి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ మనకు తలనొప్పి వస్తుంది అనుకోండి, కుడ్ బి విజువల్ సైనసైటిస్ వల్ల కూడా హెడేక్ వస్తుంది. అది కూడా కొంచెం మార్నింగ్ టైమే వస్తుంది, బట్ సెంటర్లో ఫోకస్ చేయబడుతుంది, వర్సనింగ్ ఉండదు. సో ఈ ఎర్లీ మార్నింగ్ హెడేక్ డేంజరస్ అండి. ఇది వస్తే మాత్రం మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ వాళ్ళు హెయిర్ మొత్తం తీసేసి హెయిర్ షేప్ చేసి పోస్ట్ చేయడం నేను చాలాసార్లు చూసాను సార్, కిమో తీసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ ఫస్ట్ సిట్టింగ్ అప్పటి నుంచి హెయిర్ లాస్ అవడం మొదలవుతుందా సార్? యాక్చువల్లీ చాలా మంది ఇప్పుడు హెయిర్ డొనేట్ చేస్తున్నారు కూడా. అవును, తీసేసి ఫస్ట్ టైం కన్ఫర్మ్ అయిన వెంటనే హెయిర్ మొత్తం తీసేస్తున్నారు. అదే కాదు, చాలా మంది సెలబ్రిటీస్ ఇప్పుడు వాళ్ళు హెయిర్ డొనేట్ చేస్తున్నారు క్యాన్సర్ పేషెంట్స్ వీక్ తయారు చేసుకోవడానికి. కెమోథెరపీ ఇచ్చినప్పుడు హెయిర్ ఫాల్ ఉంటుందండి. జనరల్లీ ఫస్ట్ కోర్స్ అంటే వన్స్ ఇన్ త్రీ వీక్స్ ఇస్తారు, అబౌట్ ఫిఫ్త్ టు సిక్స్త్ వీక్ హెయిర్ అంతా పోతుందండి. కానీ ఇప్పుడు హెయిర్ పోకుండా అవడానికి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వచ్చిందండి సార్, స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్. ఇప్పుడు కెమోథెరపీ డ్రగ్ హెయిర్ ఇస్ అ ఫాస్ట్ గ్రోయింగ్, ఎనీథింగ్ విచ్ ఇస్ ఫాస్ట్ గ్రోయింగ్ గెట్ కిల్డ్ బై కెమోథెరపీ. క్యాన్సర్ సెల్స్ ఫాస్ట్ గా డివైడ్ అవుతుంటాయి, దే గెట్ నాక్డ్ అవుట్ బై కెమోథెరపీ. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ ఎపిథీలియం కొంచెం ఫాస్ట్ గా గ్రో అవుతుంది, అందుకే లూజ్ మోషన్స్ అవుతుంటాయి. హెయిర్ కొంచెం ఫాస్ట్ గా గ్రో అవుతుంది మన బాడీలో.
అవి హెయిర్ ఎఫెక్ట్ అవుతుంది. స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్లో వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కవరీ అండి, మనకు రాలేదా బ్రెయిన్ వేవ్ ఎవరికో వచ్చింది. అది డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ కెమోథెరపీ ఈ పార్ట్ని ఒక క్యాప్తో కూల్ చేస్తారు కంటిన్యూస్గా, కూలింగ్ వెళ్తుంటుంది మళ్ళీ బయటకు వెళ్తుంటుంది, కూలింగ్ చేస్తారు. ఆ కూలింగ్ మెషిన్ ఉంటుంది అనమాట. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ కెమోథెరపీ అది కనుక పెట్టినట్టయితే ఆ మెడిసిన్ స్కాల్ప్లోకి, ఆబ్వియస్లీ టెంపరేచర్ తగ్గిపోతే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది స్కాల్ప్కి, ఆ బ్లడ్ సప్లై తగ్గినప్పుడు ఆ కెమోథెరపీ ఏజెంట్ ఆ స్కాల్ప్లోకి వెళ్ళదు. సో తద్వారా హెయిర్ లాస్ ని ప్రివెంట్ చేయవచ్చు. ఈ టెక్నాలజీ వచ్చింది, వచ్చేసింది. కంపెనీస్ 75% ఆఫ్ దేర్ విల్ నాట్ ఫాల్, బట్ వీఆర్ అబ్జర్వింగ్ 60-70% కంఫర్టబుల్ గా హెయిర్ సేవ్ అవుతుంది. చక్కటి హెయిర్ ఉన్న వాళ్ళు ఒక 20-30% పోయినా ఆబ్వియస్ గా తెలియదు. సో వీఆర్ యూజింగ్ ఫర్ అవర్ పేషెంట్స్ నౌ. వీ హావ్ 4 మెషిన్స్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ థెరపీ, ఆ స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ పెట్టేస్తాం. కానీ మీ ఫేస్ లో సంతోషం చూస్తుంటే క్యాన్సర్, ఏ క్యాన్సర్ వచ్చిన పేషెంట్ కూడా టెన్షన్ పడక్కర్లేదు. 100% ఏ ఎంత లేట్ స్టేజ్ అయినా కూడా నమ్మకం, మానసికంగా నేను గెలుస్తాను అన్న ధైర్యం ఉంటే ఖచ్చితంగా గెలుస్తారు. 100% ట్రీట్మెంట్ తీసుకోకుండా గెలుస్తారు. కానీ అలాంటి సాధన చేయాలి రమణ మహర్షిలాగా, అది కష్టం మనకి. మనం సామాన్య మానవులు, బట్ మన వరకు మనం చేసుకోవాలి. హ్యాపీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. తెలుగులో సామెత ఉంది, మిన్ను విరిగి మీద పడినా మనం చెల్లించకూడదు. కరెక్ట్. వాళ్ళకి ఏ జబ్బులు రావు.